వాడు మీ కాలేజీలో చేరడానికి కారణం నేను. నిన్ను ప్రేమించడానికి కారణం నేను. వాడిని పెంచింది నేను, చదివించింది నేను. వాడు ఆస్తి అడిగింది వాడు అనుభవించడానికి కాదు, నా అన్న ఆశయం కోసం, దాన్ని సాధించడం కోసం. నువ్వు తినే తిండి వాడిది, తిరిగే కారు వాడిది, ఆఖరికి మీ నాన్న పీల్చే శ్వాస కూడా నా అన్న పెట్టిన భిక్ష. నా మేనల్లుడు పులి, పులి బిడ్డ. నేను వదిలినా ఆ రోజు నా తండ్రి వదిలినా ఒక్కటే కారణం, నువ్వు నా మేనత్త మెల్లో తాలి కట్టడమే. లేకపోతే నీ తలని ఆ రోజు ఆయనైనా తీసేవాడు, లేదా ఈరోజు నేనైనా తీసేవాడిని. పోరా. చూడు, వచ్చే 21వ తారీఖున రథ సప్తమికి నీ కూతుర్ని పెళ్లి కూతురుగా తీసుకుని పోలవరం రావాలి, ఆస్తి కాగితాలతో సహా. ఆ రోజే నా తండ్రి ఆశయం నెరవేరాలి, లేకపోతే నేను మా నాన్నంత మంచోడు మాత్రం కాదు. మా తల్లి నా కూతురు ఎక్కడ? వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళింది. సారీ బన్నీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐ యామ్ రియల్లీ సారీ. ప్రేమలోను స్నేహంలోను అపార్థాలు వచ్చి అర్థం చేసుకుంటేనే
అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? క్రికెట్ ఆడదామని. రే, నువ్వు ఆ రోజు చంపింది రంగారావు భూపతి కొడుకుని కాదు, రంగస్వామి కొడుకుని. ఓహో, అయితే అయితే అని అంత సింపుల్ గా ఫేస్ పెట్టంటాడేంటి రాయుడు? నాకు కనపడదు కదన్నా. ఈడొక్కడు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? ఇప్పుడు వేసేస్తా వాడిని. ఏంటి వేసేసేది? వేసేయడానికి వాడి ఇప్పుడు పిల్లడు కాదు, 5½ అడుగుల ఆటం బాంబు. వాడిని తలుచుకుంటే నాకు వాడికి వచ్చేస్తుంది. వాడు మామూలుడు కాదు రోయ్. నేను కూడా మామూలు వాణ్ణి కాదు. అయితే ఏళ్ళు ఏళ్ళు చంపాయి, వాడిని చంపాక కనపడు. ఇంతకాలం మీరు చెప్పింది నేను చేస్తే నన్ను చెప్పుతో పోల్చారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెయ్యాలి. ఏంటది? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. మీ అబ్బాయితో పెళ్ళా? అవును పెళ్ళే. మీకు వేరే గత్యంతరం లేదు. వాడు బ్రతుకుండగా ఈ పెళ్లి జరగదు రే. పెళ్లి జరిగితే గాని వాణ్ణి చంపను. అన్నా, బన్నీ గడి గురించి మనోడి తెలియక తొందరపడతలాడు, తొక్కేస్తాడాడు. చుప్రే, చెప్పండి ఏం చేద్దాం. ఎక్కువగా ఆలోచించకండి. నా స్నేహాన్ని శత్రుత్వంగా మార్చుకోవడం కంటే బంధుత్వంగా మార్చుకోవడమే మీకు మంచిది. ఏమో తల్లి, నిన్ను ఏ బిర్లా కొడుకు, బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దాం అనుకున్నాను. కర్మ. బాధపడకు డాడీ, ఈ పెళ్లి జరగదులే. ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేసావా? ఖచ్చితంగా బన్నీ వస్తాడు, దీన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ వస్తాడేమో, రావద్దని చెప్పు. ఎందున్నాడా మైసమ్మ, ఆవిడ మనిషి కాదు, మృగం. ఆ మృగం మిమ్మల్ని తినేకుండా చూసుకోండి. చూస్తానే చూస్తాను, వాడు వస్తే ఎలా బయటకు వెళ్తాడో చూస్తాను. అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్నా. జనాల్లో మన మైసమ్మ మనుషులు సర్కుల్తో రెడీగా ఉన్నారు అన్నా. రే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. నువ్వున్నావు అనుకోలేదన్నా. రే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బండిగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్ళి అయిపోయాడు.